నమస్తే, అందరు ఎట్లున్నారు? ఇలా మంచిగా ఉన్నారా? ఇక నేనైతే ఏకదం ఉన్నా. నా పేరు గౌరీ, మీరు చూసేది అదుర్సు. ఇక ఇలా హెడ్లైన్స్ ఏందో చూడరు. యాభై ఏళ్ల వయసున్నోళ్ళు రాస్తున్నారు పదో తరగతి పరీక్షలు. పరేషాన్ అయినట్టున్నారేమో ఇక అక్కడ ఉన్న టీచర్లు. బలగన్ సినిమా చూసి కలిసినాయంట రెండు కుటుంబాలు. ముచ్చట చూసినాక మస్తు ఖుషి అవుతున్నారు సినిమా తీసినోళ్ళు. కొడుకు కోసంకి తల్లి వేసింది ఒక మంచి పోరాటం. నీకు సలాం తల్లి అని అంటున్నారు ముచ్చటిన్న జనం. పదే పదే అవుతున్నాయంట ప్రశ్న పత్రాల లీకులు. గీదేం పద్ధతి అని గరమవుతున్నాడు కమలం రాష్ట్ర అధ్యక్షుడు. మన దగ్గర దంచి కొడుతున్న ఎండలు, ఎందుకైనా మంచిది జర భద్రంగా ఉండురి ఓ జనాలు. పరీక్ష హాల్ కు ఒక రోజు ముందే పోయిర్రు ఇక్కడ ఉన్న విద్యార్థులు. జర వాళ్ళ మీద ఒక పారి నజర్ పెట్టుండ్రి ఓ రాజకీయ నాయకులు. ఇలా మన అదురు చూసిలా మేము బయటకొచ్చిన మంచి ముచ్చట ఏంటంటే, నిన్న పదో తరగతి పరీక్షల ముచ్చట. గట్లనే చదువుకునే పోరగాళ్ళ తీప్పలు చెప్పటే కదా నుండా అచ్చం. గట్లనే ఇప్పుడు కూడా ముచ్చట గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అవు అడుగుడు యాది మర్చిన, ఇప్పుడు పదో తరగతి పరీక్షలు రాసే పోరగాళ్ళ వయసు ఎంత ఉంటదుల్లా? అగో గీదేం ప్రశ్న అని పరేషన్ కాకుర్రి. ఎంతుంటది? ఒక 17 ఏళ్ల నుండి 20 ఏళ్ల వరకు ఉండొచ్చు. అచ్చా గట్లన మరి వీళ్లకు 50 ఏళ్ళు ఉన్నాయి కదా, మరి వీళ్ళ ముచ్చట ఏందన్నట్టు? మా అన్న చెప్తాడంట ముచ్చటిద్దాం పారి. అగో పదో తరగతి చదువుకునే పొలగాళ్ళకు వయసు ఎంత ఉంటుంది? ఏం కథానికి ఇట్లా గమ్మత్తి అడుగుతున్నావు అని పరిచయం కాకుర్రి. అగో గీడ జరింత ముచ్చటున్నది కదా ఏంటంటే, అగో గీడ పరీక్షలు రాసేటోళ్ళు ఎవరో కనబడుతున్నదా? అగో పొరగాళ్ళు కూర్చునే బెంచ్ల కాడ ఆగి పెద్దల్లో కూర్చున్నారు. ఏంది ఏం కథ అని ఆలస్యం చేయకుర్రి. ఇక ఇక్కడ అసలు వచ్చిన ఏంటంటే, పార్వతీపురం మన్యం జిల్లా వాసులు సాలూరుకు చెందిన 55 ఏళ్ల ఎల్లమ్మ, పి కోనవలస గ్రామస్తుడైన 55 ఏళ్ల నరసింహులు, 50 ఏళ్ల సరస్వతి ఇక నిన్న సురు అయిన పదో తరగతి ఓపెన్ పరీక్షలకు హాజరయ్యాలన్నట్టు. ఇక గీట్లా మరి ఇప్పుడు ఎందుకు రాస్తున్నారు, ఏం కథ అని ఆలోచిస్తున్నారులే. ఇక ఇక్కడ ముచ్చట ఏంటంటే ఇప్పుడు వీళ్ళంతా గిరిజన కూలాల ఒప్పంద సిబ్బందిగా పనులు చేస్తున్నారు అన్నట్టు. ఇక ఒకప్పుడు చదువుకుందామంటే సమయం లేక అట్లనే చదువుకోవడానికి జర అనుకూలించక ఇక వీళ్ళు చదువుకోలేదన్నట్టు. ఇక మరి ఇట్లా అయినందుకు రేపు భవిష్యత్తులో మంచి మంచి ఉద్యోగాలు చేయాలి. మరి ఉద్యోగాలు చేద్దామంటే ఉత్తగానైనా ఇక జర ఇంత పదో తరగతి సర్టిఫికేట్ అయినా పెట్టాల్సిందే. ఇక అందుకోసం ఇప్పుడు ఈ వయసులో కూడా పరీక్షలు రాస్తున్నా అన్నట్టు. కానీ చూసినారు చదువు అంటే ఏ తిరుగున్నదో. అగో చాలా మంది చదువుకు ఏమొస్తుంది ఏమొస్తుంది అని చాలా మంది జర చదువుకు దూరం ఉంటారు. కానీ అగో ఇప్పుడు ఈ ముచ్చట చూసైనా తెలుసుకోవాలి. చూసినారులా 50 ఏళ్ళైనా ఇప్పుడు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు అంటే జర జీవితం మీద గట్లనే భవిష్యత్తు మీద ఆలోచన చేసిండ్రు. ఇక చూసినారు ఇక ఇప్పుడు చిన్న పొరగాళ్ళైనా వయసు పొరగాళ్ళైనా పెద్దలైనా ఇక ఎవరైనా చదువుకోవాల్సిందే, భవిష్యత్తులో మంచి బాటలు వేసుకోవాల్సిందే అని అంటున్నారు ముచ్చటిన్న నెటిజన్లు. మొత్తానికి ఇప్పుడు ఈ వీడియో మన నెట్లో మస్తు చక్కర కొడుతుంది. గట్లనే సూచనలు జర పరిచయం అయినా జర మంచి ఆలోచన అని అంటున్నారు. అవు మొన్న మీకు ముచ్చట చెప్పిన యాదుకున్నదవులా, ఆయన మర్చిపోయే ముచ్చటనా అది? అవు మేము ఇక ముచ్చట ఇట్లా అదృష్టి న్యూస్లో చెప్పినామో లేదో ఎమ్మటెగ్గ వార్తి ఇప్పుడు యూట్యూబ్ లో మస్తు చక్కర్లు కొడుతున్నది. అయితే ఇప్పుడు ఇక ముచ్చట చెప్పనికి చిన్న కారణం ఉన్నది. గట్లనే ఇంత ఆలోచన కూడా ఉన్నది. గట్లనే ఈ వార్త ఇప్పుడు అందరు చూడాలి. మీ ఆలోచన ఏందో కూడా చెప్పాలి. ఏంది చలో ఇక చూడురు వీడియో. మనం ఒక సినిమా గురించి చెప్పుకున్నాం యాదుకున్నదిలా. అగో గిట్లా మన అదృష్ట న్యూస్లగా సినిమా వార్త ఏ సినిమా లేదో కథం యూట్యూబ్ లో మస్తు చక్కర్లు కొడుతుంది ఆ వీడియో. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే, ఇప్పుడు ఊళ్ళలో టీవీలు ఉండడే చాలా కరువు. కానీ గట్లా ఊళ్ళలో చాలా మంది ఇక కుర్చీలు వేసుకొని చేపలు వేసుకొని ఉన్నోళ్ళు లేనోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఇక ఊళ్ళలో సర్కస్ గిట్లా పెడితే అందరం ఎట్లొచ్చి కూర్చొని చూసేదనులా. ఆ ఇక గా తీరుగానే ఇప్పుడు చాలా మంది ప్రతి ఊళ్ళకి బలగం సినిమా పెట్టుకొని చూస్తారు. ఇక ఇక్కడ మరి మనం చెప్పుకోవాల్సిన ముచ్చట
అది ఏంటంటే, అగో నేను లక్ష లక్షలు ఖర్చు పెట్టి సినిమా తీస్తే అగో ఇక సినిమా మీరు ట్యాకీస్లో పోయి చూడాలి, లేకపోతే ఇక మరి నీ సీట్ అమ్మినగా ఓటీటు ఇక ఆన్లైన్లో చూడాలి, అంతేగానే మీరు గిట్టెట్లా చూస్తారని చెప్పేసి అగో సినిమాకు పైసలు పెట్టిన దిల్రాజ్ సారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండు అన్నట్టు. అగో సారు గట్లా అంటారు, అగో సినిమా మొత్తంలో చూసుకుంటే కోమరయ్య నవ్విచ్చుడు, గట్లనే చచ్చిపోయినప్పుడు 10 మంది పలకరించుడు, గట్లనే ఇటు చూస్తే పొలగాని తిప్పలు, అల్లుని కష్టాలు, బిడ్డ ఏడుపు, గట్లనే చెల్ల ఎట్లా చేసి అన్న కుటుంబాన్ని నిలబెట్టాలని ఆలోచన, అగో చుట్టుపక్కల వచ్చి మంచి చెడు చెప్పి పోవడు, అగో నలిబొక్క కోసం 20 ఏళ్ళ బిడ్డను అయ్యకు దూరం చేసుడు, ఇక ఇట్లా ఒకటా రెండా చెప్పుకుంటా పోతే ఇక ఇప్పుడు మన ఇళ్ళల్లో మన కుటుంబంలో ఎట్లుంటుందో గదే తిరిగా సినిమాలో చూపెట్టేసరికి ఇక ఉన్నోళ్ళు లేని వాళ్ళు అందరూ చూస్తూనే ఉన్నారు. అగో సారు మీరు గిట్లంటారు కదా, ఇగో ఇక్కడ చూడుర్రి, అగో ఇవాళ మీరు తీసిన సినిమా వల్ల నిర్మల్ జిల్లాల అన్నదమ్ములు కూడా కలిసిల్లాట. చూసినారులా, ఇవాళ రేపు ఈ సినిమాలు చేపట్టి చాలా మంది చెడిపోతున్నారు, కానీ ఇగో ఇప్పుడు తీసిన ఈ బలగం సినిమాతోటి చాలా మంది కలుస్తున్నారు అని మస్తు మంది ఖుషి అవుతున్నారు నెటిజన్లు. అయ్యో దిల్రాజ్ సారు, అగో మంచి సినిమా తీసినాం, జనాలకు నచ్చింది, గట్టనే నాకు కూడా ఇంత పేరు వచ్చిందని అనుకోరాదుంటారు సారు, ఇంత కోపానికైతే ఎట్లా అని అంటున్నారు ముచ్చటిన్న పాప. ఆగో ఇప్పుడు మన దగ్గర చదువుకునేటందుకు మస్తు లొల్లీలు కోట్లాటలు అయితేనే ఉన్నాయి. ఇక పేపర్ల లీకేజ్ ముచ్చట గురించి అయితే చెప్పని అవసరం లేదు. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే, ఇగో జిందగీలు ఏమైనా సాధించాలన్నా, గట్టనే మనం కన్న కలలు సాకారం చేసుకోవాలన్నా, మన దగ్గర కష్టపడాలనే పట్టుదల మన దగ్గర ఉండాలి. మరి ఈ ముచ్చట అంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అని సోచాయిస్తున్నారులే. ముందుగా అయితే ఈ వీడియో చూడురి. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే, ఇగో ఈ జిందగీలు ఏమైనా సాధించాలన్నా, గట్లనే మనం కన్న కలలు సాకారం చేసుకోవాలన్నా, మన దగ్గర కష్టపడాలి అనే పట్టుదల ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అని మల్లోపారి నిరూపించింది. ఇగో ఇక్కడ కనబడే ఈ అక్క, ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే, ఇగో ఈ అక్క పేరు సంతోషి. ఈ అక్క వారం రోజుల కిందనే పాపకు జన్మనిచ్చింది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటే, ఇలా హైకోర్టు రిక్రూట్మెంట్ కు సంబంధించి రాత పరీక్ష ఉన్నదన్నట్టు. ఇక సర్కారు గొలువు ఎట్లయినా సంపాదించాలని అక్క సంటి పాపను పట్టుకొని అంబులెన్స్ లో ఎగ్జామ్ సెంటర్కి వచ్చి హైకోర్టు రిక్రూట్మెంట్ సంబంధించిన రికార్డ్ అసిస్టెంట్ పరీక్ష రాసింది. అయ్యో ఏమైంది, ఈ టైంలో పరీక్ష రాయాల్సిన పని ఏమున్నదని అడగంగా, హైకోర్టు రిక్రూట్మెంట్ సంబంధించి రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాలే. అనేది నా కళ, గందు కోసమే రాసిన అని చెప్పుకుంటూ వచ్చింది. ఇక మొత్తానికి ఈ ముచ్చటంతా వరంగల్ జిల్లా శివనగర్ దగ్గర అయింది. చూసినారులా, కన్న కలలు సాకారం చేసుకోవాలన్నా, మన దగ్గర కష్టపడాలనే పట్టుదల ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అని మల్లోపారి నిరూపించింది. ఈ సంతోషక్క అని ఇట్లా మస్తు మంది అక్కను మెచ్చుకుంటున్నారు. బిరేక్ అయిపోయింది కదా, ఇప్పుడు రాజకీయ ముచ్చట్లు చూద్దాం. అరే ఒక వారం రోజుల సంధి ఏ టీవీ పెట్టినా, గట్లనే ఏ పేపర్ చూసినా ఒకటే ముచ్చట, పేపర్ లీకేజ్ ముచ్చట. ఇక మొన్న వారం రోజుల వరకు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ముచ్చట, ఇక 2 రోజుల సందేమో 10వ తరగతి పేపర్ లీకేజ్ ముచ్చట. అసలు సర్కార్ ఏం చేస్తున్నది, ఇప్పుడు చదువుకునే పోరాడ పరిస్థితి ఏంది, వాళ్ళ భవిష్యత్తు ఏంది, అసలు ఏం నడుస్తున్నది మన దగ్గర? ఇప్పుడు మన రాష్ట్రంలో పరీక్షలు వస్తే కథం, లీకేజీల జాతర నడుస్తున్నది. అయ్యో ఏంది గంత గరంగా చూస్తున్నారు, ఈ ముచ్చట నేను అనలేదులా, అవో ఈ సార్ అన్నాడు, కావాలంటే మీరు కూడా ఇనురి. అరే ఒక వారం రోజుల సంధి ఏ టీవీ పెట్టినా, గట్లా ఏ పేపర్ చూసినా ఒకటే ముచ్చట, పేపర్ లీకేజ్ ముచ్చట. ఇక మొన్న వారం రోజుల సంధి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ముచ్చట, ఇక 2 రోజుల సందేమో 10వ తరగతి పేపర్ లీకేజ్ ముచ్చట. ఇప్పుడు గిదే ముచ్చట మీద కమలం రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సార్ ఏమంటున్నాడంటే, ఒకటి
ఏం పీవాలి ఏం పని లేదు. మరి కేసీఆర్ బిడ్డ కూడా ట్వీట్ చేసింది నిన్న. కేసీఆర్ కొడుకు బాగా చదువుకున్నారు కదా, మరి దేనికి ఉపయోగపడ్డది? చదువుకున్నా చదువు దేనికి ఉపయోగపడ్డది? రాజ్యాంగం ఏం చెప్పింది? చదువులకును పదవులకు సంబంధం లేదు. చదువుకున్నా చదువు దేనికి ఉపయోగపడేది? దొంగసారా దంద చేయడానికి ఉపయోగపడ్డది, ట్రక్స్ తీసుకోవడానికి ఉపయోగపడ్డది, కమిషన్లు తీసుకోవడానికి ఉపయోగపడ్డది. చదువుకున్న అజ్ఞానులు మీరు, చదువుకున్న చదువు సమాజానికి ఉపయోగపడకుండా ఉన్నటువంటి చదువుకున్న అజ్ఞానులు మీరు. మోడీ గారు ఏం తెలుసు? మోడీ గారు చదువుకున్న చదువు దేనికి ఉపయోగపడి తెలుసు కదా, ప్రపంచం అంతా గుర్తుంది. ఇవాళ కూడా చెప్పిన నెంబర్ వన్ టాప్ లీడర్ ప్రపంచంలోనే. నీ చదువు దేనికి ఉపయోగపడ్డది? మీ అయ్యా చదువుకున్నాడు 80,000 బుక్స్ చదివే. ఫస్ట్ చెప్పు ఎమ్మెల్సీ పొలిటికల్ సైన్స్ సర్టిఫికేట్ బయటపెట్టు నీ అయ్యేది. ఎమ్మెల్సీ పొలిటికల్ సైన్స్ సర్టిఫికేట్ బయటపెట్టు నీ అయ్యేది బయటపెట్టు ఫస్ట్. మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ఎందుకు మార్చిండు? 5,00,000 కోట్లు అప్పు ఎందుకు చేసిండు? ఆ బీఆర్ఎస్ భవన్ దేనికోసం అంటే స్కామ్ల ద్వారా ఏ విధంగా స్కీమ్ల ద్వారా ఏ విధంగా స్కామ్లు చేయాలో ఇచ్చే శిక్షణ సంస్థని బీఆర్ఎస్ భవన్. బీఆర్ఎస్ పార్టీ అంటేనే బీరు రమ్ము స్కాచ్ పార్టీ. పేపర్ లీకేజ్ అంతా దాని మీద మాట్లాడమంటే నోరు లేదు. ప్రభుత్వమే లీక్ల ప్రభుత్వమే, లీక్ల జాతర నడుస్తుంది. ఎగ్జామ్స్ అయితే అవినీతి తీసుకెళ్తే మొత్తం పొట్టుబోటు పైసలు చంపి విదేశాల్లో పెట్టుబడి పెట్టి 100 కోట్లు దొంగదందాలలో పెట్టి అసలు కేసీఆర్ నీ కుటుంబ పరిస్థితి అని చెప్పు. 8 సంవత్సరాలు బతికేంది చెప్పు ఫస్ట్. అవును సార్, ఇప్పుడు మన తెలంగాణలో ఎక్కడ చూడు పరీక్షలు వస్తే గతం లీకేజీల జాతర నడుస్తున్నది. 8 సంవత్సరాల క్రితం నువ్వేం చేసినావు? నంది నగర్ లో ఒక ఫ్లాట్ లో ఒక ఇంట్లో ఉన్నావు, నువ్వు చిన్న ఇంట్లో ఉన్నావు. నీ బిడ్డ ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ లో ఉన్నది. నీ కొరకు ఇల్లేదు, నీకు ఎవరు అప్పయలే. బ్యాంకు వాళ్ళు గుంజుకపోయారు, నీ వాహనాలు గుంజుకపోయారు. అటువంటిది నువ్వు 1,000,000 కోట్లు ఎట్లా సంపాదించినావు? పేపర్ లీకేజ్ మీద మాట్లాడమంటే మాట్లాడకుండా అన్ని లీక్లే. కాళేశ్వరం కట్టిండు 30,000 కోట్లు, 40,000 కోట్లు వేసిండు. అలా ఫామ్ హౌస్ పంప్ హౌస్ అది లీకేజే. ఆయన కట్ట డబుల్ బెడ్రూమ్ స్లాబ్లు లీకేజే, మిషన్ పైపులు లీకేజే, కట్ట కట్టలన్నీ కూడా ఆనకట్ట మొత్తం ప్రాజెక్ట్ అన్ని కూడా లీకేజే. ఆ ధరని పోటర్ పెట్టిండు. ప్రైవేట్ పట్టాలు అన్ని ప్రభుత్వ పట్టాలు మార్చి ప్రభుత్వం కూడా ప్రైవేట్ మార్చిండు. అవి లీకిలే. టీఎస్పీఎస్సీ పేపర్ లీకే, 10th పేపర్ లీకే. ఏం చేసింది టెక్నాలజీ? ఏం చేసింది ఇవాళ దొంగలందరూ టెక్నాలజీని ఎట్లా లీకేజ్ చేయాలో ఎట్లా లీక్ చేయాలో పేపర్ అని దానికోసం ఉపయోగించుకుంటారు ఇవాళ. అంటే మోడీ గారిని బాధనం చేస్తారు, మన సెంటిమెంట్ అగిలిస్తారు. నువ్వు ఫస్ట్ లీకేజ్లో మాట్లాడు, 30,00,000 మంది యువత బతుకు బంధకారం చేసినావు. ఈ చిన్న పిల్లలు పసిపిల్లలు అసలు ఈ ప్రభుత్వానికి కనీసం పరీక్షలు నిర్వహించేటువంటి చాతకంతాలు ప్రభుత్వం ఉంది. విద్యా సంస్థల నిర్వహణ చాత కాదు, ఆ భాష త్రిబులేటి మొత్తం నాశనం చేసి పడేశారు. పిల్లలకు ఫుడ్ పెట్టడానికి కూడా పురుగుల వన్నం పెడుతున్నారు, దాని నిర్వహణ చాత కాదు. పరీక్షలు నిర్వహించే చాత కాదు, పరీక్షలు నిర్వహిస్తే పేపర్ లీకేజ్ అవుతుంది. పరీక్షలు అయిపోయినాక కనీసం రిక్రూట్మెంట్ చేస్తారంటే అది మళ్ళా అక్రమాలే. ఇలా కేంద్రము ఇలా 10,00,000 ఉద్యోగాలు ఇవ్వడానికి మోడీ గారి ప్రభుత్వం ఇలా సంకల్పించింది. ఎక్కడైనా పొరపాటు జరిగినాయా? ఇగో గది అన్నట్టు అసలు ముచ్చట. అవు మొన్నటి దాకానే మన తెలంగాణలో చదువులు చక్క లేవని చాలా మంది చదువుకునే పోలగాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక అట్లా సాల్తలేవన్నట్టు వారం రోజుల కిందట టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ముచ్చట. ఇక 2 రోజుల సందేమో 10వ తరగతి పేపర్ లీకేజ్లు. ఆఖరికి ఇక 10వ తరగతి పరీక్ష పేపర్ కూడా లీక్ చేస్తే కష్టపడి చదువుకున్నటోళ్ల పరిస్థితి ఏందని మస్తు గరమైతున్నారు. గట్లనే మరే ఇప్పుడు అధికార లీడర్లా అసలు ఏం చేస్తున్నారు? అసలు ఈ పేపర్ లీకులు ఎట్లయితే? ఇట్లా మీరు నిర్లక్ష్యంగా ఉంటే మా భవిష్యత్ ఏంది? అసలు ఏం నడుస్తున్నది మన దగ్గర అని ఇట్లా చాలా మంది గరం అవ్వకుండా మస్తు రంది పడుతున్నారు చదువుకునే పోలగాన్లు, గట్లనే వాళ్ళ తల్లిదండ్రులు, రేపటి భావి భారత పౌరులు, ఇవాళ విద్యార్థులు, గసంటి విద్యార్థులతోని ఆటలు ఆడుకుండ్రి సార్లు అని మస్తు మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బయట కోదామంటే పానం జల్లు మంటంది ఆయన అంటే అనొద్దు గాని, ఇప్పుడున్న కాలం చూస్తుంటే ఎప్పుడు వానలు పడతాయో తెలియదు, గట్లనే ఎప్పుడు ఎండలు కొడతాయో తెలియదు. అవు గట్లున్నది ఇప్పుడు నడుస్తున్న కాలం. ఇక మన పట్నం పబ్లిక్ పరిస్థితి అయితే చెప్పలేని తీరుగున్నది. ఇక ముచ్చటంతా గిట్లుంటే అక్కడింత అక్కడింత చిన్న చిన్న చినుకులు. ఇక మరి ఇక్కడ మొత్తానికి మేము చెప్పదలుచుకున్నది ముచ్చట ఏంటంటే, అబ్బాబ్బాబ్బా ఏమి వింటారా నాయన? అరే నీ అవ్వ జర్ర పొద్దుకినాక 10 కాగానే బయటికి వెళ్దామంటే పానం అంతా జల్లు జల్లు అంటుంది. ఇక మన పట్నం ముచ్చట చెప్పుకుంటాము. ఇక మన పట్నం తిప్పరు మీకు తెలిసినా కదా నెల. ఇక పట్నంకి వచ్చిందంటే సగానికి సగం బతుకు తెరుగు కోసం వచ్చిన వాళ్ళే ఉంటారు. ఈ అవ్వ ఇక వచ్చిరాని కాలము, ఎప్పుడు ఎండలు పడతాయి ఎప్పుడు వానలు పడతాయి తెలిసి పాడైతే లేదు. ఆగమాగం అవుతున్నారు పబ్లిక్. ఇక ఈ ఎండలంతా ముచ్చట గిట్లుంటే ఇక ఇప్పుడు చూసినారులా, అగో అక్కడికక్కడింత జర చిన్న చినుకులు కూడా పడుతున్నాయట. ఈ అవ్వ వచ్చిరాని కాలం ఏందిరా నాయన, తెల్లారులైతే ఎండ పడుతుందా వాన పడుతుందా అని ఆలోచనలు ఉన్నారు పబ్లిక్. ఇక ఎందుకైనా మంచిది పబ్లిక్ జర భద్రంగా ఉండదు.
ముచ్చట షురు చేసే ముందు మీకు సవాల్ ఇసురుతా, మీరు దానికి చక్కగా సమాధానం ఇయ్యాలే. ఇక ఇక్కడ సవాల్ ఏందంటే, ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు నడుస్తున్నాయి కదా, ఈ ముచ్చట మనందరికి ఎరుకైందే. అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే, ఇప్పుడు మనకు తెల్లారులేస్తే 10వ తరగతి పరీక్షలు ఉన్నాయి అనుకో, మన పరీక్ష రాయనీకి ఎగ్జామ్ హాల్ కు ఎప్పుడు పోతాం? అయ్యో గది కూడా తెలియదా, పరీక్షకు ముందు ఒక గంట ముందు పోతాం. అచ్చా గట్లనా, మరి ఇక్కడేంది వీళ్ళకి ఇట్లా చేస్తున్నారు? అవు మరే, పరీక్ష హాలకు ఒక గంట ముందు పోకపోతే ఒక రోజు ముందు పోతారా అని అంటారులే. అగు మళ్ళా గట్లనేది ఇక్కడ కూడా, అగోకి ఇక్కడ చదువుకునే పొలగల పరిస్థితి అయితే చెప్పలేని తీరుకున్నది. ఇప్పుడు 10వ తరగతి పరీక్ష అనగానే ఒక గంట ముందో లేకపోతే అర్ధ గంట ముందో పోయి కూర్చుంటాం, కానీ ఇవ్వకి ఇక్కడ 10వ తరగతి చదివే పొరగాలు మాత్రం పెన్నులు, ప్యాడ్లు, నిత్యావసర సరుకులు, బ్యాగులు, ఇక అది ఇది అని చెప్పి ఇక ఇవన్నీ కాకుండా ఆగో వాళ్ళు ఏమంటే తల్లిదండ్రులను తీసుకొని ఒక రోజు ముందే పరీక్షా కేంద్రంకు వెళ్ళట. ఇక మొత్తానికి ముచ్చటంత ఆదరా జిల్లా భీంపూర్ మండలం కరంజీలో అనే దగ్గర అయింది అన్నట్టు. ఇక ఇక్కడ అసలు వచ్చట ఏందంటే, ఇక వాళ్ళు ఊర్లోకి వెళ్ళి రూట్ సరిగా లేదు, మాకు చదువుకోవడం ఇబ్బంది అవుతుంది, మళ్ళా అప్ అండ్ డౌన్ చేస్తే ఎక్కడ బండి పంచర్ అవుతుంది, ఏ టైంలో ఎక్కడ ఎలా వస్తాయో తెలియదు, అందుకే మేము ముందుగానే వచ్చినాం. అన్ని మేము తెచ్చుకో ఇంటికాడ ఎట్లా ఉంటున్నామో అవన్నీ తీసుకొని వచ్చాం. చాలా ఏర్పాటు చేసిండు సర్పంచ్ గారు, గర్ల్స్ కేమో స్కూల్ ఇచ్చిండు, బాయ్స్ కేమో ఉండడానికి గ్రామ పంచాయతీ చాలా బాగా చూసుకున్నారు. రోడ్ కరెక్ట్ లేకపోవడం ఇబ్బందిగా ఉన్నది కాబట్టి ఈ ఒక రోజు ముందే వచ్చాను. దాంతో పాటు ప్లేస్ అన్ని ఆయుధాలు పట్టుకొని వచ్చాను. ఏమేమంటే గంజులు, మళ్ళా తినేటి ధాన్యాలు ఇవన్నీ పట్టుకొని వచ్చి ముందుకు జాగ్రత్తగా ఇక్కడ వచ్చి షిఫ్ట్ అయ్యాను. అగో గది అన్నట్టు ముచ్చట, ఇక ఇప్పుడు వాళ్ళ ఊళ్ళకి వెళ్ళి పరీక్ష సెంటర్ దాకా వచ్చి రాయనికి మస్తు తిప్పలవుతుందట. ఇక వాళ్ళ ఊళ్ళకి వెళ్ళి పరీక్ష సెంటర్ వచ్చే దారి మొత్తం చక్కగా రోడ్లు మంచి లేవట, గుంతలు గుంతలు ఉన్నాయట. ఆయనతో మేము బండి వేసుకుని వచ్చిపోతాంటే ఆయనతో పంచర్కి ఇట్లా అయితే మాకు పరీక్ష ఎట్లా రాస్తాం ఏం కథ అని, ఇక పిల్లలు గట్లా ఉపాయం చేసుకుని మళ్ళీ తక్లీఫ్ అవుతుంది అని చెప్పేసి ఇక అవయ్య కూడా ఆలస్యం చేసి పొలగల చదువు ఆగం కావద్దని ఇక గిట్ల ముందు వెళ్ళే ఒక వారం రోజుల ముందే సెంటర్ల కాడికి వచ్చి ఇక గిట్లు ఉన్నారన్నట్టు. స్కూల్కి సంబంధించిన అర్లీ గేమ్ పొలకు వాళ్ళకు అన్ని రకాలుగా మా గ్రామ పంచాయతీ తరఫు నుంచి వాళ్ళకు ఉండడానికి సౌకర్యం నుంచి ప్రైమరీ స్కూల్లో వాళ్ళకు వసతులు ఏర్పాటు చేస్తున్నాము. వాటర్ కానీ ఇతర ఇంకా ఏదానికి ఇబ్బంది లేకుండా తీసుకుంటున్నాము. మా తరఫు నుంచి సహాయ సహకారాలు అన్నీ అందిస్తున్నాము. ఇక ఇంట్లో జర మంచి ముచ్చట ఏంటంటే, అక్కడ ఉన్న సర్పంచ్ దిగో ఇట్లా మాకు తకలీఫ్ అవుతుంది, జర మరి ఇక్కడ మాకు ఉండడానికి ఇంకేమైనా కావాలంటే ఇక మనిషికి ఒక రూమ్ ఉండేటట్టు సౌలతులు కూడా ఏర్పాటు చేసినట్టు ఇక సర్పంచ్ పెద్ద మనిషి చేసుకొని. అగో చూసినారు ఇలా చదువుకునే పోరగల తిప్పలు ఏ తీరుకునే, అగో మేము భవిష్యత్తు బాటల ముందడికి పోదామంటే మా ఊళ్ళకి వెళ్ళి చదువుకునే సీటర్కే చక్కగా బాట లేదు, మేము ఎట్లా ముందడికి పోతామని పిల్లలు మస్తు రంది పెడుతున్నారు. అట్లనే మా పొలగలను ఇట్లా అయితే ఎట్లా చదివించాలని తల్లిదండ్రులు మస్తు రంది పెడుతున్నారు. లీడర్లు ఈ ముచ్చట శివులేసుకొని ఇక బాట ఏందో జర సఖా చేయండి అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. మన అదృష్టం మంచిగా ఉన్నాయి కదా, తెలో గిసంటి ముచ్చట్లు ఇంక నీ రేపు పట్టుకొస్తా. ఇక గప్పటిదాకా యాది మరవకుండా చూడరి మన అమ్మా న్యూస్.